ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ ఆందోళన చేపట్టింది. వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే హరిప్రియకు వినతిపత్రం అందించారు. గత 4 సంవత్సరాల నుండి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పరిష్కరించడం లేదని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, అరుణ, వెంకన్న, సావిత్రి, అజ్మీరా, బిచ్చ, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రకటించేటప్పుడు మాట్లాడేటప్పుడు వాటిని అమలు చేసే దానికోసం కూడా ఆలోచించాలి. అటువంటిది ఏమి లేకుండా ఒకత పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా డబ్బాలు కొట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి నాడు కనపడుతుంది. అందుకనే ఇలా రెండోసారి గెలిచేటప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పోడు భూములకి పట్టాలు ఇస్తాం, పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తాం అన్నారు. ఈ పోడు భూముల సమస్య పరిష్కారం విషయానికి వస్తే అప్పటి నుండి ఇప్పటిదాకా సర్వేలు చేశారు, గెట్లు పెట్టారు, ఐటీడీఏ కలెక్టరు వీళ్ళందరూ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. కానీ వాటన్నిటినీ ఆఫ్ చేయమని చెప్పి ఆఫ్ చేశారు. ఆ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ తయారైనటువంటి బుక్కులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. ఇలా సమస్య పరిష్కారం చేస్తానన్నటువంటి వాగ్దానం కూడా పెండింగ్లో ఉంది. మరి ఆయన ఎందుకు ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు, ఇటువంటి హామీలు ఇస్తున్నాడు? ఆ హామీలని అమలు చేయమని చెప్పే ఆ హామీలని